हाय फ्रेंड्स, ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ మనకి తక్కువ ఖర్చులో ఎలా కట్టుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకండి. అయితే మీకు వెయిట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే నేను వివరిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్ ఇవి. ఇది హాల్, ఇది కిచెన్. అయితే కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఈ సైడ్ చేసుకోవాలి. అయితే ఈ రేకుల ఇల్లు వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది అయితే వీటికి గుమ్మలు అయితే 4 వస్తాయి. 1, 2, 3, 4 4 గుమ్మాలు వస్తాయి. 4 కిటికీలు వస్తాయి. 1, 2, 3, 4 వీటికి కబోర్డ్స్ అయితే 4 ఉంటాయి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇక్కడ కిచెన్ రూమ్కి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. బెడ్రూమ్కి అయితే ఇటు సైడ్. అంటే ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వేసుకుంటే మనకి అక్కడ బెడ్ వేసుకున్నప్పుడు అయితే కొంచెం ఇరుకైతే అవుతుంది. ఇక్కడ ఇక్కడ వేసుకోవడం అంత కరెక్ట్ అయితే కాదు. ఇక్కడ వేసుకోండి. అయితే ఈ గోడకి కానీ టచ్ చేయకూడదు. ఓకే, ఇట్లా కొలతలు చూడండి ఒకసారి. ఇటైతే 9-3, వెడల్పు అయితే 9-2, ఇది 9-6, ఇది 9-2 వెడల్పు. అయితే కిచెన్ రూమ్ అయితే 8 అడుగులు వెడల్పు. ఈ పొడుగు వచ్చేసరికి 5-6. అయితే ఇదైతే 4 అంగుళాలు కట్టుకోవచ్చు. ఇది ఇక్కడ గుమ్మెట్టుకోవచ్చు. ఇది 4 అంగుళాలు కూడా. ఇదైతే 13-8 హాల్ పొడవు. అంటే ఒక ఫ్యామిలీ మనం ఉండాలి అంటే కనీసం ఇలా 2 బెడ్రూమ్స్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి కంఫర్ట్గా అయితే ఉంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే తీసాను. ఫ్రెండ్స్, మీకు ల్యాటరీ బాత్రూమ్ అయితే ఇక్కడ కట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ సైట్ తక్కువగా ఉందనుకుంటే ఇక్కడ కూడా కట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మనకి ఈ దాటర్ అయితే రాకూడదు. ఇక్కడ వరకు ఒక మినిమం 6 అడుగులు తీసుకుని అయితే మనం ల్యాటరీ బాత్రూమ్ అయితే కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి ఎంత ఖర్చు అవుతుంది, సిమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇసుక ఎంత ఖర్చు అవుతుంది, ఇటుకలకి అయితే ఎంత ఖర్చు అవుతుంది అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇటుకైతే నేను ఇది ఖర్చు తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేయమని చెప్తున్నారు. దానికోసం అయితే నేను వెయిట్ లాస్ ఇటుకలు ఉన్నాయి కదా, సిమెంట్ ఇటుకలు, ఏసీసీ బ్రిక్స్, ఆ బ్రిక్స్తో అయితే మొత్తం ఈ ఇల్లు ఈ రేకులకు సంబంధించి అయితే నేను ఏసీసీ బ్రిక్స్తోనే నేను ఖర్చు అయితే చెప్తున్నాను. ఎందుకంటే చిన్నట్టుగా అయితే చాలా ఖర్చు అయితే అవుతుంది, దానికి కట్టుబడికి మేస్త్రికి చాలా టైం పడుతుంది, తర్వాత ఇసుక పడుతుంది, సిమెంట్ కూడా ఎక్కువ పడుతుంది వాటికైతే. అదే ఏఎస్సీ బ్రిక్స్ అయితే మీకు వెయిట్ లాస్ ఇటుకైతే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది, మీకు ఖర్చు కూడా చాలా తక్కువ అయితే అవుతుంది. ఈ వెయిట్ లాస్ ఇటుకైతే ఉంది బేస్మెంట్ దగ్గర నుంచి మొత్తం కట్టుబడికి 900 ఇటుక వరకు పడుతుంది. అంటే 900 ఇంటూ ఇటుక వచ్చేసి 43 రూపాయలు, కాలిక్యులేట్ చేస్తే 38,700 వరకు అవుతుంది. తర్వాత సిమెంటు, సిమెంట్ వచ్చేసరికి 30 బస్తా వరకు పడుతుంది. 30 ఇంటూ 350 అంటే 10,500. శాండ్ శాండ్ వచ్చేసరికి 2 ట్రాక్టర్లు ఇసుక అయితే పడుతుంది. దానికి 2 ట్రాక్టర్లు అంటే 1,000 వరకు వేసుకోవచ్చు. తర్వాత విండోస్ 2 కలిపి 20,000 వరకు అవుతుంది రెడీమేడ్. తర్వాత మధ్యలో మనం కాంక్రీట్ బెడ్లు కానీ ఏదైనా సెల్ఫ్లు కానీ బల్లలు కానీ వేసుకోవాలనుకుంటే వాటికి
సెల్ఫ్ సంబంధించి అయితే మీకు కాంక్రీట్ ఐరన్ సిక్స్ ఎంఎం వస్తుందో మనం మధ్య మధ్యలో బెడ్ అయితే వేసుకుంటే మనకి గోడలు అయితే స్ట్రాంగ్ ఉంటాయి. అందుకోసం నేను ఒక 2000 ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి పైన టాప్లో మనం రేకులు వేస్తాం కదా ఐరన్ షీట్లు, కానీ నేనైతే ఐరన్ షీట్స్కి అయితే నేను పైపులతో సహా మీకు ఎంత అవుతుందంటే దగ్గర దగ్గరగా మీకు ఒక 40,000 వరకు అవుతుంది ఐరన్ షీట్స్ అని వేస్తాను నేను. ఒక 40,000 వరకు అవుతుంది. అంటే ఈ ఐరన్ షీట్స్ వచ్చేసరికి కొంచెం క్వాలిటీ ఉన్నాయి అయితే వేసుకోండి, తక్కువ క్వాలిటీ అయితే వేసుకోవద్దు, త్వరగా అయితే పాడవుతాయి. తర్వాత వచ్చేసరికి మేస్త్రిలు హెల్పర్స్ అయితే మేస్త్రి చేస్తే మొత్తం మీద వాళ్ళకి 15,000 వరకు అవుతుంది. అంటే మీ ఏరియాని బట్టి వాళ్ళ రేట్స్ అయితే ఉంటాయి. అంటే నేను మేస్త్రిలు కూలీలు కలిపి ఒక వారం రోజులు అయితే నేను ఇందులో అయితే వేసాను. అక్కడ ఉన్న ఏరియాని బట్టి వాళ్ళ కూలీలు అయితే వేసుకోండి. తర్వాత వీళ్ళకి ఫోల్డ్ ఉంటాయి కదా, ఫోల్డ్ వచ్చేసరికి ఒక 6 ఫోల్స్ అయితే పడతాయి. అంటే ఫ్రెండ్స్ ఫోల్ అయితే దీనికి ఆపోజిట్ ఇక్కడ ఎక్కడైతే వేసుకోండి, ఒక ఫోలు ఇక్కడైతే వేయక్కర్లేదు. దీనికి స్ట్రైట్ 3 ఇలా వేసుకోండి, ఈ స్ట్రైట్ ఇలా 3, ఇలా స్ట్రైట్ 3, అయితే 6 ఫోల్స్ అయితే ఇక్కడ ఎక్కడైతే వేయక్కర్లేదు. మనం గోడని కట్టేసుకొచ్చేవి ఆ ఫోల్స్ అయితే తొమ్మిది ఫోల్ అంటే 9 అంటే ఒక 10,000 వరకు అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మనం ఫోల్ వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ పైపులు కూడా వేసుకోవచ్చు. అయితే వాళ్ళకి సిక్స్ ఎమ్ రాడ్స్తో మనం వెల్డింగ్ అయితే చేయించుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. వెల్డింగ్ అంటే ఇక్కడ పైపు పెట్టినప్పుడు ఈ రెండింటికి కలిపి ఒక వెల్డింగ్ పైప్ కింద బాటంలో అయితే ఒక వెల్డింగ్ అయితే చేసుకోండి. అయితే మనకి ఎటు ఇరగలేకుండా అయితే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అయితే 2 స్టెప్స్ కింద అయితే వేసుకోండి. కిటికీ లేబుల్ కిందకి ఒక బెల్ట్ అయితే వేసుకోండి. తర్వాత బేస్మెంట్లో ఒక బెల్ట్ వేసుకోండి. మనకి ఎక్కడ ఇరగలేకుండా అయితే ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ నేను బేస్మెంట్ హైట్ అయితే నేను 2 అడుగుల వరకు వేసాను. మీరు తగ్గించుకుంటే ఇంకా తక్కువకొచ్చి అవుతుంది, పెంచుకుంటే కొంచెం పెరుగుతుంది, అంతకన్నా ఏమీ ఉండదు. ఫ్రెండ్స్ ఇది నేను పెర్ఫెక్ట్ కొలతలు అయితే వేశాను, అమౌంట్ కూడా నేను పెర్ఫెక్ట్గానే వేశాను. మీకు తక్కువ చెప్పి ఇది తర్వాత ఎక్కువ అయితే మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకోసం నేనైతే ఉన్నట్టయితే నేను పెర్ఫెక్ట్గా అయితే వేశాను. మీకు తక్కువ చెప్పి ఎక్కువకి వచ్చి అయితే మీకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ అయితే చేశాను. అయితే మీరు ఇలా కట్టుకుంటే కనుక మీరు కంఫర్ట్గా అయితే ఉండొచ్చు. 2 బెడ్రూమ్లు, 1 హాలు, కిచెను ఇలా కట్టుకుంటే మీరు కంఫర్ట్గా అయితే ఉంటారు, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుంది. అది 2 బెడ్రూమ్స్ ఒక కిచెన్ వేసుకుంటే తక్కువకి వచ్చి అయితే అవుతుంది. ఇంకా నేను 1 లక్ష రూపాయల్లో మీకు రేగులు కట్టాలి అన్నాను అంటే నేను ఇంకో వీడియోలో అయితే మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఈ రేకులకి సంబంధించి అయితే టోటల్ అమౌంట్ మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుందంటే 1,48,700 వరకు అయితే ఖర్చు అవుతుంది. అంటే దగ్గరగా 150,000 అయితే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సంబంధించి అయితే ఖర్చు అయితే అవుతుంది. అయితే మేము ఉన్నట్టు పెర్ఫెక్ట్గా అయితే నేను మీకు అమౌంట్ అయితే వేశాను. మీకు ఫ్రెండ్స్ మీకు ఈ రేకులకి సంబంధించి ఎక్కడ డౌట్స్ ఉన్నాయి కింద అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సంబంధించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అనేది. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.